సామాన్యుడిపై రాజకీయ నాయకులు ప్రతాపం చూపిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో రోడ్లు బాగాలేవని ప్రశ్నించిన ఓ ఆటో డ్రైవర్ను ఎమ్మెల్యే సాయి ప్రతాప్ రెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన ఆటో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రశ్నిస్తే దారుణంగా దాడి చేసి గాయపరచడం ఏంటని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను 11 గంటల సమయంలో తిమ్మారెడ్డి బస్ స్టాండ్ లో ఉన్నాను. నేను ఇంకొక ఆయన సాగర్సర్ రెడ్డి వెహికల్స్ వెళ్తున్నాయి. మేముండి ఇప్పుడన్నా వారికి తెలుస్తుంది రోడ్డు ఒక కారన్న ఇరుక్కుంటే రోడ్ అన్నా పట్టించుకుంటారేమో వాళ్ళు వెహికల్స్ ఇరుక్కుంటే అని మాట్లాడుతున్నాం సార్. పక్కన ఆయన కార్యకర్త అంట, సాగర్సర్ రెడ్డి వాళ్ళ కార్యకర్త అంట, ఆయన మమ్మల్ని రెడ్డిని ఏమంటావు అది ఇది అని ఫోటో దింపుతున్నాం సార్. మీరు ఫోటో దింపుంటే మేము కూడా ఉన్నాంలే, మాది పార్టీ ఉందిలే, మేము కూడా ఉన్నాము అని చెప్తున్నాం సార్. ఆయన విత్ ఇన్ 15 నిమిషాల్లో వెహికల్ వచ్చింది సార్. తుఫాన్ వెహికల్ వచ్చి 6 మంది వచ్చినారు. 6 మంది నన్ను ఇంకొక ఆయన పూలమ్మాయి అని ఇద్దరిని జిప్లో నేను వస్తానన్నా కూడా నన్ను లాక్కొని పోయినారు సార్. జిప్లో ఎక్కించుకుపోయి హాస్టల్ అయితే అదల్లా తిప్పి 11:15కి వచ్చింది సార్ వెహికల్ అయితే మమ్మల్ని తీసుకుపోయినారు. తర్వాత శిల్పాలకు తీసుకుపోయి రౌండ్ అప్ చేసి 6 మంది కొట్టినారు సార్. దాంట్లో మున్సిపల్ ఆట నడుపుకుంటూ జీవిస్తున్నటువంటి రవిపై అమానుషంగా దాడి చేయడం అనేది చాలా దుర్మార్గము. అందులో ఎమ్మెల్యే సమక్షంలోనే దాడి చేయడం అనేది చాలా అన్యాయం. ఇది ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలా? ఆయన చేసిన నేరం ఏమంటే రవి ఆ రోడ్డుని ఆలూరు రోడ్డుని బాగు చేయాలని అడిగినాడు, బాగు చేయాలని చర్చించుకున్నారు పక్కన వాళ్ళు. దానికే కోపపడి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనుచరులు అతన్ని కిడ్నాప్ చేసి ఒక కొత్త బస్ స్టాండ్ అవతల తీసుకుపోయి సినిమా ఫక్కీలో దాడి చేసి కట్లతో రాళ్లతో కొట్టి మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే గారి ఇంటికి తీసుకొని వస్తే ఎమ్మెల్యే గారి సమక్షంలో కూడా మరి అతని పైన వాళ్ళు దాడి చేసినారు. ఇది చాలా అన్యాయము. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు నమోదు చేసి శిక్షించాలా? స్థానిక ఎమ్మెల్యే అనుచరు సామాన్యుడిపై రాజకీయ నాయకులు ప్రతాపం చూపిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో రోడ్లు బాగాలేవని ప్రశ్నించిన ఓ ఆటో డ్రైవర్ను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన ఆటో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రశ్నిస్తే దారుణంగా దాడి చేసి గాయపరచడం ఏంటని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీజాన్ని ప్రదర్శిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఖలీల్ అందిస్తారు. ఖలీల్, నవీన్, ఆదోని పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ రవి ఏదైతే ఆలూరు ఆదోని రోడ్డు సంబంధించినది ఇరువురు ఏదైతే ఆటో వాళ్ళు మాట్లాడుకున్న సందర్భంలో ఈ రోడ్డు బాగు చేయిస్తే బాగుంటది ఎమ్మెల్యే అని చెప్పి ఇరువురు మాట్లాడుతున్న సమయంలో వీళ్ళంతా కలిసి రవిపై రవిని అక్కడికక్కడే మాట పెంచుకొని ఆ తర్వాత కిడ్నాప్ చేసి దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గత అంటే నిన్న జరిగిన ఈ ఘటన పైన అసలు అంటే ఈ రోజు మొత్తానికి అంటే వైఎస్సీపీ నాయకులు అదే విధంగా ఆటో డ్రైవర్ పై దాడి చేసిన ఘటనపై ఇటు ఆదోని పట్టణంలో ఉన్న వామపక్ష నేతలతో పాటు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఒక సామాన్య అంటే ప్రశ్నించినందుకు దాడి చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే శ్రీనివాస సెంటర్ లో టీడీపీ వైసీ వామపక్ష నేతలంతా కలిసి ఆందోళన చేయడం జరిగింది. అరెస్ట్ చే వెంటనే ఏదైతే రవిపై దాడి చేసిన వేరే వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న అంటే దాదాపుగా వచ్చేసి టీడీపీ అదే విధంగా వచ్చేసి వామపక్ష నేతలంతా కూడా పెద్ద ఎత్తున గుమికిడి రవికి మద్దతుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రశ్నించినందుకు దాడి చేసేసి ప్రజాస్వామ్యంలో ఇంత దారుణం ఎక్కడ లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఆటో డ్రైవర్ ఇంకో ఆటో డ్రైవర్ తో మాట్లాడుతున్న సమయంలో అక్కడున్న వైసీపీ కార్యకర్తలు ఆగ్రహంతో రవిపై దాడి చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి కిడ్నాప్ చేసి అదేవిధంగా కొన్ని దూరంలో తీసుకెళ్లి మళ్ళీ అక్కడ కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను తీవ్ర గాయాలు కావడంతో అతని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి మద్దతుగా టీడీపీ మరియు వామపక్ష నేతలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఇతర పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? ఇలా అధికార పార్టీకి చెందిన నేతలు లేదా ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఇలా దాడులు చేయటం ఏంటనే విషయం ఇప్పుడు వస్తుంది కదా.
అంటే దాదాపుగా కర్నూలు జిల్లా వచ్చేసి అంటే ఏదైతే ఆలూరు అదే విధంగా వచ్చేసి ఆదోని రోడ్డు సరిగా లేదు అంటే దాదాపుగా వచ్చేసి దాదాపు కేవలం ఉన్న 20 కిలోమీటర్ల దూరంలో దాదాపు గంటన్నర సమయం పడుతుందని చెప్పేసి గతంలో ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పిన సందర్భంలో అయితే ఇక్కడ వైసీపీ ఏదైతే ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు కాదు సమాధానం ఇక్కడ ఒకరొకరు మాట్లాడుతుండగా అక్కడ ఉన్న అనుచరులు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆగ్రహంతో వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా రవిపై ఇంత దారుణంగా ఒడిగట్టడం సమంజసం కాదని చెప్పేసి కూడా మిగతా పార్టీలంతా కూడా ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిని ప్రశ్నించే హక్కు ఉంది కావున ఖచ్చితంగా ఎవరైతే దాడి చేసినారో వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, వాళ్ళ శిక్షించే పడేంత వరకు కూడా తాము ఆందోళన విరమించలేదని చెప్పేసి కూడా టీడీపీ వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీనివాసన్ టెర్మినల్ దగ్గర ఆందోళన నిర్వహిస్తున్నారు. నవీన్ రైట్, థ్యాంక్ యూ ఖలీల్.